ఆయనా హాయ్ ఇది సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ వచ్చే గాన అవును అవును ఎలా అనిపిస్తుంది చూస్తాంగా మీకు ప్రియదర్శిది అరే డైరెక్ట్ ని అయితే ల్యాబ్ లోకి వెళ్ళిపోయిన ప్రసాద్ ల్యాబ్ లేసిరు మీరు ఓటిటి లో చూసిరేమో గానీ హాట్ స్టార్ లా ప్రసాద్ ల్యాబ్ లోకి వేసిరు పిలిచిరు అడికి వెళ్ళాం కొంతమంది పిలిస్తే అసలు ఫస్ట్ నా కాదు అది ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఎవరి బొమ్మలు కనపల్లే ఏం కనపల్లే జస్ట్ సేవ్ ద టైగర్ అనేది ఒకటి వెబ్ సిరీస్ ఉంది వచ్చి చూసి మనం మీడియా వాళ్ళకి రిసీవ్ ఎట్లా చేస్తారన్నా పర్లేదు మంచిగానే తీసుకున్నారు మంచిగా పిలిచారు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు పోగానే స్నాక్స్ ఇచ్చారు అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా అరేంజ్ చేశారు నైట్ కానీ నాకు ఇన్విటేషన్లో మాత్రం జస్ట్ సేవ్ ద టైగర్స్ ఒకది వెబ్ సిరీస్ ఉంది డాక్యుమెంటరీ టైప్ లో ఏదో డాక్యుమెంటరీ ఏమో బోర్ కొడతారా అవి వెబ్ సిరీస్ ఏం చూస్తాంలే ఏదో అడవిలో ఉండి చెప్తుంటారు కదా పులుల గురించి ఏమో అనుకున్నా అడిగి పోయి ఆ లాబ్స్ కడిగి పోయి చూస్తే పోస్టర్లు కనబడుతున్నాయి సేవ్ ద టైగర్ అని పైన ఉన్నది కింద పులుల్ని మూగుల్ని కాపాడండి కాపాడుకోవాలని ఏదో క్యాప్షన్ పెట్టారు ఆడ చూస్తేనా మన ప్రియదర్శి సుజాత ఇంకా మన అభినవ్ గోమట మీద పేరుందిగా వాళ్ళు వీళ్ళు టీం కనబడుతున్నది మొత్తం దాని మీద పోస్టర్ మీద షాక్ అయిపోయినా నేను పులుల గురించి అని వచ్చిన ఏమో జంతువుల గురించి అని వస్తే మనుషులు కనబడుతుందా అని చెప్పి ఎప్పటి పోయి చూసేసరికి అసలు ఒక జాతి రత్నాలు హిందీలో త్రీ ఇడియట్స్ ఎంత కామెడీ ఉంటుంది అంత కామెడీ పిచ్చి పిచ్చి కామెడీ అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే పిచ్చకి పోద్ది ఆల్రెడీ హాట్స్టార్లో వచ్చేసింది అనుకుంటా 27కి ఏప్రిల్ 27కి వచ్చే రిలీజ్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంది అంటే కాన్సెప్ట్ ఏందన్నా కాన్సెప్ట్ ఏందంటే మొగుళ్ళకు పిల్లలకు చిన్న చిన్న ఇష్యూస్ అవుతుంటాయి కదా వాటి మీద ఒకరికొకరికి ఏంది పంతాలు పట్టింపులు అంటారుగా అట్లా చిన్న చిన్న వాటికి ఇష్యూ చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా అర్థం చేసేసుకుంటా ఇక మంచి కామెడీ అనమాట ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మెయిన్గా సుజాత నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళిందంటే కామెడీ ఆమె అరిసాడుకు ఓ పిచ్చినా కొడుక ఈ టైంలో మాట్లాడతారుగా ఓ పిచ్చినా కొడుక ఎవరు ధమాకలేనా మొగుల్ని పిల్లలకు అట్లా వెళ్తారు కదా ఊర్లలో పల్లెటూళ్ళలో ఆమె నోట్లోకి వెళ్ళి ఎప్పుడు డైలాగ్ వస్తుందా ఇట్లా రాకముందుగా నవ్వుతున్నాను అనమాట అంత హ్యాపీగా అనిపిస్తుంది అంత అంటే ఇంకో ఎంటర్టైన్మెంట్ దీంట్లో మన యూట్యూబ్ స్టార్ మై విలేజ్ ఆ గంగవ్వ ప్రియదర్శి వాళ్ళ తల్లి ఆమె ఆమె మాట్లాడిన ఆమె కనపడ్డ అరుసుడే ఏ అమ్మ గంగవ్వ గుడుంద్రవ్వ అని చెప్పి నవ్వుడే నవ్వుడు ఆమె నోట్లకి వెళ్ళినా సరే ఆమె ఆమె కానీ సుజాత కానీ నోట్లకి వెళ్ళి వెళ్ళినా అంటే మాటలు డైలాగులు కథంగా నవ్వుడే అనమాట కామెడీ అనిపించేది వాళ్ళు ఏ మాటలు మాట్లాడి కామెడీ అనిపించేది ఇంకోటి అంతా వస్తుంది బారసీను ఈ వెబ్ సిరీస్ కి చాలా హైలైట్ అట కదా వాము వెబ్ సిరీస్ కి బారసీని హైలైట్ గూస్ బంప్స్ అసలు లేచి నిలబడతాం మనము ఇక నేను నేను అంటాం ఎందుకంటే బాహుబలిలో నాతో వచ్చేది ఎవరు యుద్ధం చేసేది ఎవరు అని ప్రభాస్ అన్నప్పుడు ఎట్లా ఆవేశంతో ఊగిపోయి నేను నేను అంటామో అట్లా అంటాం బార్ సన్నివేశం బార్ ఎపిసోడ్ బార్ సీన్స్ అది ఏంటి అనేది మీరు ఆ వెబ్ సిరీస్ చూడండి సేవ్ ద టైగర్స్ అనేది పిచ్చి పిచ్చి అంటే కామెడీ అలాగే అభినవ్ గోమటం వాళ్ళ వైపుతో ఉండే సన్నివేశాలు ఎమోషన్ టచ్ చేస్తే సుజాత ప్రియదర్శిని వాళ్ళ సన్నివేశాలు ఏమో మంచి కామెడీ ఉంటుంది మళ్ళీ అలాగే ప్రియదర్శితో ఒక వాళ్ళ పాపతో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రియదర్శితో ఒక తండ్రిగా పాత్ర పోస్తున్నాడు అనమాట ఒక ఇద్దరు ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఒక పాప ఒక బాబు పాపతో వచ్చే సన్నివేశాలు ఏడుపు వచ్చేస్తుంది ఏడిపిచ్చేస్తారు ప్రియదర్శి అయితే ఏడిపించి ఎంత నవ్విపించిండో అంత ఏడిపించిండు అలాగే ఇంకో జంట కూడా ఉంటుంది వాళ్ళది ఏంటంటే మనస్పర్ధల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకళ్ళు తక్కువ ఎలా అవ్వాలి ఒకళ్ళు ఎక్కువ ఎలా అవ్వాలి ఏ సందర్భంలో లొంగాలి ఏ సందర్భంలో ఎదగాలి మన పవర్ స్టార్ డైలాగ్ ఉందిగా ఎక్కడ నొగ్గాలో ఎక్కడ ఒగ్గాలో తెలియాలి అనే డైలాగ్ ఉందిగా ఆ సన్నివేశాలు అంత బాగా ఆ డైలాగులు గుర్తు చేస్తానమాట అందులో కూడా వేరే జంట కూడా మొగుడే డౌన్ అయిపోయి భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ భార్యనే పై చేయి సాధించాలని ఆలోచిస్తుంది ఎందుకంటే అత్త కొడలకు వాళ్ళకి పడదు కదా ఆ సన్నివేశాలు చాలా అంటే చాలా విపరీతంగా మనకు మనసును టచ్ చేస్తే హార్ట్ ఇట్లా పిండేసినట్టు అయింది అనమాట మళ్ళీ అలాగే అభినవ్ గోమటంతో పాటు పవిత్ర జబర్దస్త్ పవిత్ర ఉంటుంది కదా ఆమె సన్నివేశాలు వచ్చినాయంటే నాయన నవ్వుడే నవ్వుడే అంటాడు అభినవ్ గోమట చిరాకేస్తుంది ఇక పవిత్ర సార్ ఏం సార్ అట్లా అంటాడు వెళ్ళిపో అంటాడు నా బ్రహ్మానందం యంగ్లో ఉన్నప్పుడు ఆ లుక్ కూడా అభినవ్ గోమటంలో బ్రహ్మానందం యంగేజ్లో ఉన్నప్పుడు లుక్ కూడా కనబడుతుంది ఆయన యంగేజ్లో ఉన్నప్పుడు చేసిన సన్నివేశాలు కానీ అప్పుడప్పుడు పెద్దగా చేసిన సన్నివేశాలు కానీ చిరాకుతో అంటాడుగా అలా బ్రహ్మానందం గారు గుర్తొస్తారు అభినవ్ గోమటం చెప్పిన సన్నివేశాలు చూస్తే ఆయన గుర్తొచ్చేస్తారు పిచ్చికి పిచ్చి కామెడీ పిచ్చి ఎమోషన్స్ అర్థం చేసుకోవాల్సిన సన్నివేశాలు కూడా చాలా ఉంటాయి కుటుంబాలకు సంబంధించి ఓవరాల్గా ఫ్యామిలీతో చూడొచ్చట్లయితే టోటల్గా ఫ్యామిలీతో చూడొచ్చు భయ్యా బూతులు లేవు మనం పల్లెటూళ్ళల్లో మాట్లాడుకునే
మంచి బూతులు అంటాంగా, మంచి బూతుల్ని, చెడ్డ బూతుల్ని, వల్గారిటీ లేదు, మొరటు భాషలో మనకు నవ్వుస్తుంది. ఎదుట తిట్టినా తిట్టుకుంటే కూడా నవ్వుతాము, తిట్టినా నవ్వుతాము, వాడు తిట్టినా తిట్టించుకొని కూడా నవ్వుతాము. అంత బాగుంటాయి అనమాట మొరటు భాష, మొరటు లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. వల్గారిటీ అంటే బూతులు, గలీజు ఇట్లా కాదు, మంచి మంచి బూతులు అనమాట. సూపర్గా ఉంటుంది, సూపర్ అంటే సూపర్ నచ్చింది. రాకేష్ భయ్య కూడా వచ్చిండు, సుజాత గారు వాళ్ళ వైఫ్ గారు ఆ వెబ్ సిరీస్లో ఉన్నది కాబట్టి ఆయన కూడా చూసుకుంటూ మా లైన్లోనే కూర్చున్నాడు. ఆయన కూడా పక్కన భార్య, ఆయన పక్కన ప్రియదర్శి ఉన్నాడు, ప్రియదర్శి భార్య సుజాత నటింది కదా. ఆ వెబ్ సిరీస్ చూసుకుంటా రాకింగ్ రాకేష్ కూడా పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాడు. ఎండింగ్లో అన్న మంచిగా మీరు రివ్యూలు చెప్పండి, మంచిగా చూడండి, అందరికి చెప్పండి అని చెప్పి మాట్లాడే విధానం కూడా చాలా బాగా అనిపించింది. అనేది మన అమృతం హర్ష ఉండదు కదా, హర్షది యాక్టింగ్ ఎలా అనిపించింది? కొంచెం లిమిటెడ్గా ఇచ్చారంట. అవును, ఎండింగ్ లో కూడా ఫైట్ సీన్స్ ఏమండి హర్ష, నిజంగా అమృతంలో ఉండే ఆయన. అసలు ఇప్పటికీ అనిపిస్తుంది ఆయన మన తెలుగు వాడ తమిళ వాడ అనిపిస్తుంది, కానీ తెలుగు మాత్రం పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఆయన కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఆయన ఫైటింగ్ కొట్టి ఎగిరి తంతా ఉంటారు. ఒకటి ఒక లేడీ క్యారెక్టర్, చిన్నప్పటి నుంచి ఉన్న క్యారెక్టర్ ఎగిరెగిరి తంతా అనమాట. అతన్ని లావు ఉంటుంది, మస్తు ఉంటుంది. ఓ బేబీలో ఉన్నట్టుంది అమ్మాయి, చాలా అంటే చాలా బాగుంటుంది హర్ష. అది అమృతంలో ఉన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అతను కూడా మంచి కామెడీ. ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా ప్రతి ఒక్కరు చూడొచ్చు భయ్యా, మంచిగా హ్యాపీగా నవ్వుకుంటాము. కొన్ని లేటెస్ట్గా ప్రేమలో పడ్డ జంటలు, లేటెస్ట్గా సహజీవనం చేసే జంటలు, లేటెస్ట్గా పెళ్లి చేసుకున్న జంటలు, అర్థం చేసుకోవాల్సిన సన్నివేశాలని, ఎవరు తగ్గాలి ఎవరు ఒగ్గాలి అని అర్థం చేసుకునే సన్నివేశాలని, అంటే అఫ్కోర్స్ ముగ్గురికి పెళ్ళి అయిపోతుంది, అలాగే మూడు జంటలకు పెళ్ళి అయిపోతుంది, అలాగే ఒక జంట పెళ్ళి అయిన జంట పని లేకుండా జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్న ముగ్గుడు భార్య జాబ్ చేస్తుంటే ఆ సందర్భంలో కూడా తను ఎలా భార్యకు హెల్ప్ చేయాలి, ఇంట్లో ఉండి తను ఒక అబద్ధాలు చెప్పినా సరే భార్యని ప్రేమగా ఎలా చూసుకోవాలి అలా ఉన్నాయి. అలాగే పిల్లలున్న జంట ఎలా భార్యకు సపోర్ట్ చేయాలి, పిల్లలకి ఎలా సపోర్ట్ చేయాలి, పిల్లల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే బయట వాళ్ళని ఎలా వాళ్ళని పిల్లల దారి నుంచి తప్పించాలని బెదిరించే సన్నివేశాలు కొన్ని చూపిస్తారనమాట కామెడీగా. చాలా అంటే చాలా బాగున్నాయి. కుటుంబ సమేతంగా అందరూ కూర్చొని కూర్చొని చూడొచ్చు హ్యాపీగా ఇంట్లో. ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూసేసుకోవచ్చు, ఎందుకంటే వెబ్ సిరీస్లో పడేశారు కాబట్టి, హాట్స్టార్లో వేశారు కాబట్టి. April 27 నుంచి స్టార్ట్ అయిపోయింది, వచ్చేస్తుంది. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక జాతి రత్నాలు గుర్తొస్తుంది. అలాగే ఒక అలా అని చెప్పి హిందీలో 3 ఇడియట్స్ ఉందిగా, దాంట్లో కొంచెం బూతులు ఎక్కువ ఉంటాయి. ఆ బూతులను మీరు పక్క పెట్టేసుకుంటే ఆ బూతులు ఇందులో లేవు, హాస్యభరితమైన బూతులని, అంటే తిట్లే బూతులు కాదు, తిట్లే ఉన్నాయి. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు, సూపర్గా �ఫ్యామిలీతో సహా కూర్చొని చూసేయండి. రేటింగ్ భయ్య 4+ ఇయ్యచ్చు భయ్య, అంత బాగుంది, అంత బాగుంది. సో ఫోన్లో అయినా సరే ఇంట్లో అందరు కూర్చొని చూడొచ్చు, టీవీ లేని వాళ్ళు, టీవీ ఉన్న వాళ్ళు అందరు కూర్చొని టీవీ ముందు కూర్చొని హ్యాపీగా నవ్వుకుండా చూడొచ్చు. తల్లి పిల్ల పిల్లలు మనవారు వాళ్ళు అందరు కలిసి చూడొచ్చు, అంత హ్యాపీగా ఉందన్నమాట. జాతి రత్నాల గురించి చెప్తున్నానంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి, అంత రేంజ్లో కామెడీ ఉంది, అంత హ్యాపీనెస్ ఉంది. ఇంకంతే అంత మించిగా నేనేం చెప్పాను, 4+ ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి. సేవ్ ద టైగర్స్, అంతరించిపోతున్న పులుల్ని మోగుల్ని కాపాడుకుందాం. సూపర్ కామెడీ. నేనైతే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే, నాకు ఇన్విటేషన్ రాగానే చూసినప్పుడు డాక్యుమెంటరీ టైప్లో ఉంటుందేమో వెబ్ సిరీస్ అనుకున్నా, కానీ కాదు, మనుషులు చేసిన ఎంటర్టైన్మెంట్, మొగుళ్ళని కాపాడుకోవాలి. భార్యలు చిన్న చిన్న చెల్లి పనుల కోసం మొగుళ్ళని మొగుళ్ళని ఇబ్బంది పెడుతుంటే వచ్చే కామెడీ సన్నివేశాలు, కుటుంబ పరితంగా చూసుకునే సన్నివేశాలు హ్యాపీగా ఉన్నాయి. సేవ్ ది టైగర్స్ చాలా అంటే చాలా బాగుంది. ప్రియదర్శి ఉన్నాడు, సుజాత ఉంది, అభినవ్ గోమట ఉన్నాడు, అమృతంలో ఉన్న అతను హర్ష ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది, మంచిగా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో.